హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం మూర్తిమత్వం అనే టాపిక్లో కొన్ని 10 బిట్స్ ఇంపార్టెంట్ ముఖ్యమైనవి చూద్దామండి. అంటే ఇవే వస్తాయి అని నేను చెప్పను, బట్ ఇది ఒక అవగాహన. మీరు వేరే బిట్స్ ఏదైనా పెట్టడానికి, ఈ టాపిక్లకు సంబంధించి వేరే బిట్స్ ఏమైనా పెట్టడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఎంఎంపిఐ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని రూపొందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హతావే మెకిన్లీ. వీళ్ళిద్దరు కలిసి ఎంఎంపిఐని రూపొందించడం జరిగింది. వీళ్ళిద్దరూ అమెరికా దేశస్థులు. నెక్స్ట్ వన్ స్క్రిజోఫ్రీనియా. అనగా స్క్రిజోఫ్రీనియా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆధారాలు లేని ఊహలు ఆలోచనలని స్క్రిజోఫ్రీనియా అంటాం. దాని కింద చిన్న వాటికి ఉద్వేగాలకు గురవటం, దానిని అల్పోన్మాదం అంటాం. దీని కూడా అడగవచ్చు, అల్పోన్మాదం అనగా ఏమిటి అని కింద ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఇది పెట్టాలి, చిన్న వాటికి ఉద్వేగాలకు గురవటం. తర్వాత సి ఆప్షన్ వచ్చేసి అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయటాన్ని సైకస్థేనియా అంటాం. సైకస్థేనియా, అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయటాన్ని సైకస్థేనియా అంటాం. తర్వాత శారీరక సంబంధం కాని శిరోభారం పక్షవాతాన్ని హిస్టీరియా అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ హిస్టీరియా అనగా, ఇప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హిస్టీరియా అనగా ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, శారీరక సంబంధం కానీ శిరోభారం పక్షవాతం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఆప్షన్ ఏ, ఆధారాలు లేని ఊహలు ఆలోచనల్ని స్క్రిజోఫ్రీనియా అంటాం. చిన్న వాటికి ఉద్వేగాలకు గురవటాన్ని అల్పోన్మాదం అంటాం. అర్ధరహితమైన పనులు పదే పదే చేయటాన్ని సైకస్థేనియా అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైకోస్థేనియా అనగా, మళ్ళీ ఓకే సైకస్థేనియా అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయటం. నెక్స్ట్ వన్ ఎంఎంపిఐలోని 550 ప్రవచనాల ద్వారా వ్యక్తిలోని ఎన్ని రకాల రుగ్మతలను పరిశీలిస్తారు? ఎంఎంపిఐ అంటే మనకు ఫస్ట్ బిట్ వచ్చింది మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, దాన్ని రూపొందించింది హతావే మెకిన్లీ. వీరు అమెరికా దేశస్థులు. ఈ ఎంఎంపిఐలో 550 ప్రవచనాలు ఉంటాయి. ఈ 550 ప్రవచనాల ద్వారా వ్యక్తుల్లోని ఉన్నటువంటి 10 రకాల రుగ్మతల్ని పరిశీలిస్తారు. ఇందాక మనం చదివాం సైకస్థేనియా, స్కిజోఫ్రీనియా, అల్పోన్మాదం, హిస్టీరియా, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి రుగ్మతలు. అంటే మనం ఇక్కడ 4 వచ్చినాయి, ఇంకా 6 ఉన్నాయి. అంటే మొత్తం 10 రకాల రుగ్మతల్ని ఎంఎంపిఐలోని 550 ప్రవచనాలను ఉపయోగించి పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 10, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వరుణ్ అనే వ్యక్తి స్కూల్లో నిర్వహించిన అన్ని ఆటల పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించి అందరి మెప్పును పొందాడు. యూనిట్ పరీక్షల్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ వరుణ్ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి అని అడుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ చూద్దామండి, ప్రతిగమనం, దమనం, పరిహారం, ఉపసంహరణ. అసలు ఆన్సర్ తెలుసుకోబోయే ముందు వాటి గురించి మనం తెలుసుకుంటే ఆన్సర్ మనం ఈజీగా పెట్టవచ్చు. ప్రతిగమనం అంటే ఏదైనా వ్యక్తి ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. అర్థమవుతుంది. అప్పుడు సపోజ్ ఆఫీస్లో క్లర్క్ని బాస్ తిట్టాడు అనుకోండి, లేదా ఒక చిన్న ఉద్యోగిని అధికారులు వచ్చి తిట్టినప్పుడు ఆ ఉద్యోగి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఏడవటం, చిన్నపిల్లల్లా ఏడవటం, దాన్ని ప్రతిగమనం అంటాం. తర్వాత బి 2 ఆప్షన్ దమనం వచ్చేసి బాధాకరమైన విచారకరమైన వార్తలను కానీ, విచారకరమైన సంఘటనలు కానీ, అవమానకరమైన విషయాలు కానీ, వాటన్నిటిని
వ్యక్తి బలవంతంగా మర్చిపోవాలని చూస్తాడు. దాన్ని దమనం అంటాం. దాన్ని మర్చిపోయి వేరేదంటే లేనైపోతాడు. దాన్ని దమనం అంటాం. నెక్స్ట్ పరిహారం. సి, పరిహారం అంటే ఒక వ్యక్తి అన్ని రంగాల్లో రాణించలేడు, కానీ ఏదో ఒక రంగంలో గ్యారంటీగా రాణించగలడు. కాబట్టి ఒక రంగంలోని లోపాన్ని సరిచేసుకుంటూ, ఒక రంగంలో లోపం కలిగినటువంటి వ్యక్తి దాన్ని సరిచేసుకోవడానికి వేరొక రంగంలో ఉన్నత స్థాయిలోకి చేరడాన్ని పరిహారం అంటాం. వేరొక రంగంలో ఒక రంగంలో రాణించినటువంటి వ్యక్తి వేరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటాం. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిఏ, పరిహారం. ఎందుకంటే ఇక్కడ రాము అనే వ్యక్తి చదువులో రాణించలేదు, యూనిట్ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. చదువులో రాణించలేడు కానీ ఆటల్లో మెప్పు పొందాడు, అంటే ఆటల్లో రాణించాడు. అంటే ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి ఇంకొక రంగంలో రాణించాడు, దాన్ని పరిహారం అంటాం. తర్వాత ఉపసంహరణ. ఉపసంహరణ అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. యూనిట్ పరీక్షకి ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు. యూనిట్ పరీక్ష రాస్తే తప్పుతానేమోనని ఆ రోజు స్కూల్ ఎగ్గొట్టాడు. దాన్ని ఉపసంహరణ అంటాం. అంటే బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. నెక్స్ట్ వన్, సురేష్ అనే వ్యక్తి, ఇందాక దానికి ఆన్సర్, ఆరో దానికి ఆన్సర్ సి, పరిహారం. సురేష్ అనే వ్యక్తి తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడన్న వార్త విని, ఈ పరీక్షలు మార్కులు ఏవి కూడా మోక్షాన్ని ప్రసాదించలేవు అని తత్వాన్ని మాట్లాడితే, ఇక్కడ సురేష్ ఉపయోగించిన రక్షక తంత్రం అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దామండి. బౌద్ధీకరణం, దమనం, పరిహారం, ఉపసంహరణ. దమనం, పరిహారం, ఉపసంహరణ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ. ఎట్లా పెట్టగలిగామంటే ఆల్రెడీ మనకు ఆ మూడు నేర్చుకున్నాం కాబట్టి ఎలిమినేషన్ ద్వారా పెట్టగలిగాం. అందుకు మనం బిట్స్ నేర్చుకుంటే కొన్నిసార్లు మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ బౌద్ధీకరణ ఎట్లా అంటే, చూడండి, బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి నుంచి ఉపశమనం పొందుతాడు, వాటి నుంచి పూర్తిగా దూరం అయిపోతాడు. అంటే బౌద్ధిక నిర్వచనాలు ఇస్తాడు. చదువుకోవచ్చు కదా స్కూల్కి వెళ్ళి అని అంటే, ఎంత చదువు చదివినా డబ్బులే కదా కావాల్సింది అని పనికి పోవటం బౌద్ధిక నిర్వచనం. అది కాదలినా ఇది కాదలినా. ఇక్కడ పిల్లవాడు ఏమన్నాడు, పరీక్షల్లో మార్కులు ఏవి మోక్షాన్ని ప్రసాదించలేవు, అందుకు ఫెయిల్ అయిన ఉపయోగం ఉంది, పాస్ అయిన ఉపయోగం ఉంది, ఎవరైనా పోయేది మోక్షానికే కదా అని బౌద్ధిక నిర్వచనం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సురేష్ ఉపయోగించిన రక్షయంత్రం బౌద్ధీకరణం. సంఘర్షణలను నాలుగు రకాలుగా విభజించిన వారు ఎవరు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, కర్ట్ లెనిన్. కర్ట్ లెనిన్ సంఘర్షణలను నాలుగు రకాలుగా విభజించారు. ఏమిటి అంటే, ఉపగమ, 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 పరిహార, 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 ద్వి ఉపగమ, ద్వి పరిహార సంఘర్షణలు. ఇక్కడ ఆప్షన్ ఏ, డగ్లస్ హాలండ్ వచ్చేసి సంఘర్షణలను నిర్వచించారు. కరోల్ అండ్ గుడ్ అంటే ఆప్షన్ సి అండ్ డి, వీళ్ళిద్దరూ కుంటనాన్ని నిర్వచించారు. అంటే సపరేట్ సపరేట్గా. మనోహర్కి ఈత కొట్టాలని ఉంది కానీ నీళ్ళంటే భయం. ఏ రకమైన సంఘర్షణ? మనోహర్కి ఈత కొట్టాలని ఉంది కానీ నీళ్ళంటే భయం. ఏ రకమైన సంఘర్షణ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఉపగమ, ఉపగమ ఆప్షన్ ఏ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, ఎగ్జామ్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంది అనుకోండి, ఏదో ఒకటే రాయాలి. మనకి ఆ రెండు ఏ వచ్చు బి వచ్చు, కానీ ఏ కానీ బి కానీ ఏదో ఒకటే రాయాలి ఎగ్జామ్లో. ఇట్లా రెండు ధనాత్మకమైన కోరికలు, రెండు మనకి ఉపయోగపడే, ఆ రెండిట్లో నుంచి ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ, ఉపగమ సంఘర్షణ వ్యక్తికి గురవుతాడు సంఘర్షణకి. పరిహార, పరిహార అంటే ముందు పోతే గొయ్యి, వెనకకు వస్తే నొయ్యి, కానీ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. అటు ముందు కన్నా పోవాలి, వెనక్కి కన్నా పోవాలి. పరిహార, పరిహార సంఘర్షణ అంటే వ్యక్తికి
ఏ పని చేసినా ముప్పు పంచి ఉంది, కానీ కంపల్సరీ ఏదో ఒకటి చేసి తీరాలి. కాబట్టి కాంట్ పట్టు పొజిషన్ అండి. కాబట్టి అది ఎక్కడ పరిహార సంఘర్షణ. తర్వాత ఉపగమ పరిహార సంఘర్షణ వచ్చేసి, తర్వాత ద్వీపగమ ద్వీప పరిహార సంఘర్షణ. వీటి గురించి సంఘర్షణల గురించి మనం సపరేట్గా వీడియో చేసుకుందామండి. నెక్స్ట్ వన్, క్రింది వాళ్ళలో సరి అయినది కానిది ఏది అంటే సరికానిది అని అర్థం. కింది వాళ్ళలో సరి అయినది కానిది ఏది అంటున్నాడు అంటే సరికానిది అని అర్థం. ఆప్షన్ ఏ, సాంఘిక మితి అనే పదాన్ని మొదట ఉపయోగించిన జాకబ్ బెర్నో. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. సాంఘిక మితి అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది జాకబ్ బెర్నో. సర్దుబాటు అంటే వ్యక్తికి అతని పరిసరానికి మధ్య జరిగే పరస్పర చర్య అన్నది ఆర్క్ ఆఫ్. ఇట్స్ ఆల్సో రైట్. ఇక్కడ సరికానిది మనం అడిగింది. సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం, న్యూనతాభావం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి కౌమార దశలో వస్తుంది అన్నాడు. సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్, ఆయన జర్మనీ దేశస్థుడు. ఆ సిద్ధాంతం ప్రకారం శ్రమించడం, న్యూనతాభావం అనేవి పాఠశాల దశలో వస్తాయి. శ్రమించడం, న్యూనతాభావం అనేవి ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాఠశాల దశలో వస్తాయి. మరి కౌమార దశలో ఏమొస్తాయంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ సరికాని అంశం ఏదంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మూర్తి మొత్తంలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.